గ్రామ వార్డు సచివాలయంతో సరికొత్త అధ్యాయం. పేదలు బాగుపడే వరకు పెత్తందారి భావజాలంపై యుద్ధం. స్వాతంత్ర దినోత్సవంలో సీఎం జగన్ వెల్లడి అంటూ ఇందులో వికేంద్రీకరణకు విధానంగా మార్చుకుని ఉన్న 13 జిల్లాలకు తోడు మరో 13 జిల్లాలు ఏర్పాటు చేశాం. రాజధానులు 3 ప్రాంతాల హక్కుగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా తీసుకుని వికేంద్రీకరణ చేయబోతున్నాం. 15,000 పైగా గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటుతో వికేంద్రీకరణలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాం. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మరే ప్రభుత్వము చేయని గొప్ప మార్పు ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా సీఎం ప్రసంగంలో అన్ని అసత్యాలు, బడుగు బలహీన వర్గాలను ఉద్ధరించినట్టు వ్యాఖ్యలు, విద్యా వైద్యం పారిశ్రామిక పురోగతి అంటూ గొప్పలు అంటూ ఆయన ఏమీ చెయ్యట్లేదు, ఆయనకి ఆయన గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఇలాంటి వెర్రి వార్తలు వీళ్ళు తప్పించి ఇంకెవడూ రాయలేడు. మరి నరేంద్ర మోడీ మీద కూడా అది రాయి, కేసీఆర్ మీద కూడా అట్రాయి, ఆయన చెప్పినాయని గొప్పలని. అక్కడ రాయాలంటే పడుతుంది, ఇక్కడ రాస్తాం మా ఇష్టం వచ్చినట్టు రాస్తాం, మళ్ళీ మాకే హక్కులు లేవు, మా మీద నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ పోచుకోలు కబుర్లు చెప్తాం. ఇక్కడ కేసీఆర్ మీద రాశారా ఇట్లాంటి వార్త తెలంగాణలో ఉన్నటువంటి మిత్రులే చెప్పాలి. అక్కడ కేసీఆర్కి సంబంధించి ఆయన ఇట్లాగే రాశారన్నట్టు, అక్కడంతా అద్భుతంగా జరిగింది అన్నటువంటి కోణంలోనే ప్రొజెక్ట్ చేసుకొస్తారు. లేకపోతే విజన్ 2047తో ఈ